పంతొమ్మిదవ దినము దేవమాతకు దుఃఖము పుట్టించిన మూడు కారణములు. ఒకటి, జేసు వర్ణింపరాని పాటులను అనుభవించి మృతి చెందుననియు. రెండవది, జేసువు సత్యవేదము బోధించినప్పుడు మిక్కిలి కష్టములు చెందుననియు. మూడవది, జేసు పడిన పాటులు అనేక పాపాత్ములకు వ్యర్థంగా పోననియు దేవమాత చాలా వ్యాకులము అనుభవించెను. మొదటిది, తన కుమారునికి సంభవింపబోవు సకల పాటులను దేవమాత ముందే ఎరిగి ఉండెను. అందుచేత ఆమె దివ్య బాలుని ముఖ కమలమును చూచినప్పుడల్లా అది రక్తము చేతను ఉమిసిన ఉమ్మి చేతను విరూపమొందుననియు, ఆయన తిరుహస్తములను చూచినప్పుడు అవి ఇనుప చీలల చేత కొట్టబడిననియూ చింతించుచుండెను. మరియు ఎవరో ఒకరు దేవాలయమునకు పోయి వేద నియమముల చొప్పున సర్వేశ్వరునికి ఏదైనా బలి సమర్పించుట కన్య మరియమ్మ చూచినప్పుడు తన కుమారుడగు జేసువు తన రక్తమంతా చిందించి మనుషులను రక్షించుటకు తన్ను తాను పితయైన సర్వేశ్వరునికి ఒప్పగించుననియు ఆమె తలంచుకొనుచుండెను. జరగబోవు దుర్వర్తమానములను అన్నింటినీ దేవమాత ముందే ఎరిగి తన మనసులో ఎడతెగక ధ్యానించుట చేత ఆమెకు బహుబాధ కలిగెను. అయినను మన ఆత్మలను నరకము నుండి రక్షించుటకు జేసువు అట్టి పాటులను పడవలసినదని తెలిసి దేవమాత పడిన క్లేశము ఎంతైనను ఆమె తన క్లేశమును ఓర్పుతో అనుభవించుచు ఒక్కసారైనను దేవునిపై మొరపెట్టినది కాదు. ఆమె పడిన దుఃఖము మన వ్యర్థమైపోక మన ఆత్మలు చెడిపోకయు ఉండునట్లు వ్యాకుల మాతను చూచి వేడుకొనుదమ్ముగాక. పునీత బెర్నాడు గారు వేడుకొనిన జపము. మిక్కిలి ననరుగల తల్లి, మీ శరణగోరి పరిగెత్తుకొని వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కడైనను ఈ చేయి విడబడినట్లు ఎన్నడూనూ లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి దయారసింహుల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడచి ప్రలాపించడు పాపి అయిన నేను మీ దయకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనిషవతారమెత్తిన సుతుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును విసర్జింపక దయతో విననోదరించండి. ఆమేన్.